హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు వచ్చే 4వ తారీఖు అమావాస్య అద్భుతమైన పుష్యమి నక్షత్రంలో వస్తుంది. అందువల్ల ఏదైనా సంకల్పం చేసినట్టయితే అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి సంకల్పం దేని గురించి అన్నది క్లియర్గా అఫర్మేషన్గా పేపర్ మీద రాసుకోండి. వ్యాపారానికి, ఉద్యోగానికి, పిల్లల చదువుకి, అమ్మాయికి పెళ్లి చేయాలి లేదా ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటి సంకల్పం ఏది ఉన్నా మీరు అనుకున్నది ఒక పేపర్లో అఫర్మేషన్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏ విధంగా మన సంకల్పం తీసుకోవాలి అన్నది చూపిస్తాను, మీరు ఆ విధంగా చెయ్యండి. తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిది. 2 తమలపాకులను తీసుకోండి. తమలపాకులు ఎప్పుడైనా మీరు అమావాస్య రోజు తెంపకూడదు. ఒకవేళ షాప్లో నుండి కొనుక్కుంటే మనం ఏ రోజైనా వెళ్ళి కొనుక్కోవచ్చు, కానీ ఇంట్లో ఉంటే ధనాభివృద్ధికి చాలా మంచిది. మనము 2 తమలపాకులని తీసుకోవాలి. ఇప్పుడు మనం చేసే సంకల్పం ధనానికి, ఇల్లుకి, పిల్లల అభివృద్ధికి. మీరు ఏది అనుకుంటున్నారో సంకల్ప సిద్ధి అనేది 100% కలుగుతుంది. నేను చెప్పిన విధంగా చెయ్యండి. 2 తమలపాకులు తీసుకుని కడిగి దానికి మనం గంధంతో బొట్టు పెట్టుకోవాలి. ఏ విధంగా పెట్టుకోవాలి అన్నది కూడా చెప్తాను. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా వక్క అనేది తీసుకోవాలి. ఇలా విరగకుండా నీట్గా ఉన్న వక్క అనేది తీసుకోవాలి. కొబ్బరికాయలాగా ఉంటుంది, మీకు దగ్గర నుండి కూడా చూపిస్తున్నాను. అలాగే 5 ఇలాచీలు అనేది తీసుకోవాలి. ఇలాచీలు అమ్మవారికి ఇష్టమైనవి. అలాగే మన కోరిక ఏదైతే ఉందో అది సిద్ధించడానికి అద్భుత ఫలితాలు కలిగి ఉంటుంది. పచ్చ కర్పూరము, ఇలాచీలు ఈ 2 ధనాకర్షణకి కూడా ఉపయోగపడే వస్తువులు. అలాగే మనకు పూజా ద్రవ్యాలలో ముఖ్యమైనవి ఇలాచీలు, పచ్చకర్పూరము. మనం గంధంతో స్వస్తిక్ని తమలపాకుమైన వేసి నేను చూపించిన విధంగా వక్కకి కూడా బొట్టు పెట్టి ఇలాచీలు, పచ్చకర్పూరము పెట్టేసి లక్ష్మీ అమ్మవారు దగ్గర మీరు అమావాస్య రోజు సాయంత్రం 6:30-7 సమయంలో మీరు ఇక్కడ పెట్టేసి మీరు అనుకున్న సంకల్పం పేపర్ మీద రాస్తారు కదా, ఆ పేపర్ని కూడా లక్ష్మీ అమ్మవారు దగ్గర పెట్టి మీరు పూజ చేసుకోవాలి. మీరు నెయ్యి దీపారాధన చెయ్యండి. నైవేద్యం మీకు కలిగింది పెట్టండి. మీరు సంకల్పం అనేది గట్టిగా తీసుకుని మరుసటి రోజు నేను సోమవారం చెప్తాను ఈ తమలపాకు ఇవన్నీ ఏం చెయ్యాలి అన్నది. అలాగే మీరు చేయాల్సింది తమలపాకు ఇలా మూసేటప్పుడు దానిపైన కూడా మనం స్వస్తిక్ వేసుకోవచ్చు అని పొరపాటున వెయ్యకండి. ఎందుకంటే స్వస్తిక్ వేస్తే దాన్ని తిరిగేసి వెయ్యకూడదు. కాబట్టి ఒకటే దాని మీద స్వస్తిక్ అనేది వెయ్యండి. 2 దాని మీద కూడా వేస్తే బాగుంటుందేమో అనుకుని మీరు పొరపాటున వేశారనుకోండి, అది మనం తిరిగేసినట్టు అవుతుంది. కాబట్టి మీరు 2వ తమలపాకు పైన ఎటువంటి స్వస్తిక్ను వెయ్యకూడదు. ఏదైతే మనం పెట్టి పూజ చేస్తున్నామో దానిపైనే మనం స్వస్తిక్ను వెయ్యాలి. ఏదైతే మూసి పెడుతున్నామో పూజ అయిన తర్వాత మీరు అలా మూసేసి పెట్టేసేయండి. నేను సోమవారం చెప్పబోయే వీడియోలో నేను ఇవి ఏం చేయాలి, మీ అభివృద్ధికి ఎలా తోడ్పడుతుంది, మీకు ఈ సంకల్పం త్వరగా అవ్వడానికి ఏ విధమైన మార్పులు చేయాలి అన్నది నేను సోమవారం వీడియోలో చెప్తాను. మీరు ఆదివారం రోజు పూజ చేసుకుని దేవుడి దగ్గరే మందిరంలో పెట్టేయండి. మీకు సూర్యుడు ఉదయించినప్పటి నుండి మీకు అద్భుతంగా సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడో ఈ సంకల్ప బలం వలన మీ ఇంట్లో కూడా ఈ సూర్యకిరణాలు ఎలా వెదజల్లుతున్నాయో, అలాగే మీ ఇంట్లో దినదినాభివృద్ధిగా వృద్ధి చెందుతూ ఉంటారు. అలాగే ఇవి ఏం చెయ్యాలో అన్నది నేను చెప్పే వరకు తీసేయకండి, దేవుడి మందిరంలోనే పెట్టండి. ఈ వీడియో మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మరో 4 షేర్ చేయండి. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ అండి.